ఆంధ్రప్రదేశ్ విషయంలో వస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో చంద్రబాబు గారు అరెస్ట్ మీద మీ కామెంట్ ఏంటని మిమ్మల్ని అడిగితే ఎట్లా చూస్తాం అరెస్ట్ లాగే చూస్తాం అన్నారు సింపుల్గా. సో మీరు మీ రాజకీయ గురువు చంద్రబాబు గారు అంటే నాకు ఇష్టం పార్టీలకు అతీతం కానీ మీరు అనేక సార్లు ఓపెన్గా చెప్పారు అనేక ఇంటర్వ్యూల్లో పార్టీలతో సంబంధం లేదు వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే ఇష్టము అది. సో ఆయన అరెస్ట్ని మీరు అంత సింపుల్గా ఎందుకు కామెంట్ చేశారు? మీకు టీడీపీకి అంటగడతారని భయమా లేదు చంద్రబాబు అరెస్ట్ అయితే అయ్యాడు నాకేంటనా? ఇప్పుడు మీరు హైకోర్టు జడ్జ్ అయినారు అనుకో, మీ పర్సనల్ రిలేషన్స్ జడ్జ్మెంట్లో రిఫ్లెక్ట్ అవ్వ, నాట్ బిఫోర్ మీ అంటాం అంటాం కదా, అంతే. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ నాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధం అనుబంధం. నేను ప్రస్తావించాల్సిన పని లేదు, ఆయన ప్రస్తావించాల్సిన పని లేదు, మేము ప్రస్తావించకపోయినా మీరు అనుకునేది మీరు అనుకుంటారు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు ఒకటే కదా అని అటు ఏమన్నా అనుకోని, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను పదే పదే గ్రామాలకు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటు వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయిన తర్వాత కాంగ్రెస్ విధానాన్ని ప్రస్తావించాలి కదా, నేను రెఫర్ చేయాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీని కదా. నా వ్యక్తిగత బంధమో లేకపోతే అనుబంధమో నా ఇష్టాలను నేను ప్రస్తావించడానికి నాకు స్వేచ్ఛ లేదు, నేను అధ్యక్షుడు కాకపోతే అది వేరు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకొక దగ్గర కూతురు ఇంట్లో ఉన్నంతకాలం తల్లిదండ్రుల పక్షాన్నే ఉంటుంది, కూతురు అత్తగారింటికి పోయిన తర్వాత ఆ గడప ఇంటి గౌరవాన్ని కాపాడడమే కూతురు కోడలుగా బాధ్యత. ఇప్పుడు నేను నా పాత్రను కోడలుగా పోషించాల్సిందే, అంతే తప్ప పుట్టింటి గొప్పలన్నీ ఊరి మీద ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటా. అమ్మ నాన్న మీద ప్రేమ పోదు కదా కూతురు, ఏమి అమ్మ నాన్న మీద ప్రేమ పోదు కూతురు, ప్రేమ వేరు గొప్పలు వేరు. ఇప్పుడు నేను ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం లేదని మీకు చెప్పినా ఎవరికని చెప్పినా కాదు రేవంత్ సార్, నేను పోనీ ఎవరైనా నమ్ముతారా? మీరు టీడీపీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రత్యర్థులకు సంబంధించిన ప్రత్యర్థులు అడుగుతున్నా మూర్తి గారు, ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారి గురించి ఒక మాట మాట్లాడాడు, ఇవాళ ఈటల రాజేందర్ గారు ఒక మాట అన్నాడు, కేసీఆర్ ఎప్పుడు జీవితంలో ఓడిపోలేదు, నేను ఎప్పుడు ఓడిపోలేదు. పచ్చపోతాం, కేసీఆర్ సింగిల్ విండో డైరెక్టర్ కోడిపోయింది, మొదటిసారి ఎమ్మెల్యే కోడిపోయింది. రాజేందర్ గారు బీజేపీలో క్యాంపెయిన్ కమిటీ ఇన్ఛార్జ్ ఎలక్షన్కు ఇదిండి, కేసీఆర్ ఎప్పుడు ఓడిపోలేదు అని సర్టిఫికేట్ ఇస్తుండు. ఆ అనుబంధాన్ని మీరు ఎవరు తప్పు పట్టారు? కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉన్నవాళ్ళు చాలా కీలకమైన నాయకులు, ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకున్న అనుబంధం గురించి వందల సార్లు ప్రస్తావించినా మీరు ఎవరి తప్పుపట్టదు. రాజశేఖర రెడ్డి గారిది రాయలసీమనే, చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమనే. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిండు, ఈయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిండు. రాజశేఖర రెడ్డి గారిని గొప్పగా ప్రస్తావించే వాళ్లను మీరు ఎలాంటి ప్రశ్నలు వేయరు. చంద్రబాబు నాయుడు గారితోని అప్పుడు కలిసి పనిచేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్ అంటాము, దాంట్లో నిజం అనేది నిజమే కదా. సో మీరు ఈ రెండింటిని విడదీసి చూసి రేవంత్ రెడ్డిలో ఏదో ఎత్తికి పట్టుకోవాలనే ప్రయత్నం. బీఆర్ఎస్ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి మీద కన్సెన్తో ఉన్నారు, మీరు లేరనేది వాళ్ళ ప్రచారం. ఇప్పుడు కన్సెన్ మీరు ఉన్నారని కాదు, లేదు కన్సెన్తో ఉంటే వాళ్ళని ఎందుకు నమ్ముతలేరు, వాళ్ళు ఎందుకు భయపడుతుర్రు, ఎందుకు భయపడుతుండ్రు, ఎందుకు కేటీఆర్ వాళ్ళకు అనుమతి లేదు నిరసన తెలిపొద్ది లేదు అంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని తన్ని తగిలేస్తామని ఎందుకు అన్నాడు? వీళ్ళంతా పని వాళ్ళే కదా, వీళ్ళంతా చెప్పు కింద బానిసలే కదా, వీళ్ళ మాట ఓడింటాడు.